ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ఆలయ కమిటీ పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. దేవస్థానం అభివృద్ధిలో భాగంగా నూతనంగా ఆలయ కమిటీ ఎన్నిక గ్రామ సర్పంచ్ సరిత, ఉప సర్పంచ్ చాడా శ్రీనివాస్ గ్రామస్తుల అధ్యక్షతన ఆలయ అభివృద్ధి కొరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తాండ్రాగిరిరావు 5116 రూపాయలు, పులి విజయ్ 1116 నిధిని ఆలయ కమిటీకి అందజేశారు. నూతనంగా ఆలయ కమిటీ అధ్యక్షులుగా బొప్ప రాజిరెడ్డి, ఉపాధ్యక్షులుగా పోట్లపల్లి కిషన్, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చాడా శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, ఏఎంసీ డైరెక్టర్ కోళ్ల పరశురాములు, సంతోష్ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన స్వామివారి కళ్యాణాన్ని బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేసుకుని చేసుకుంటామని తెలియజేస్తూ సర్పంచ్ అధ్యక్షతన నూతనంగా ఎన్నుకోబడిన ఆలయ కమిటీ చైర్మన్ బొప్ప రాజిరెడ్డి గారికి మరియు వారి కమిటీ మెంబర్లందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి నెల నా కమిటీ మీటింగ్ పెట్టుకుంటా, ఏం జరగాలి, ఏం చేయాలనే దాని గురించి మాట్లాడుకుంటూ ఈ గుడిని డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు.